जय श्री राम मोन्ना रैतु भरोसा कार्यक्रम की मन माजी एंपी विवेक सार गारु पेगटपल्ली मंडल पर्यटनकु वच्चिन संदर्भंगा कोंदरु टीआरएस नायकुलु तनपै अनुचित व्याख्यलु चेयडं असलु सरिकादु इदि एंदुकंटे मी स्थायिकि तन स्थायिकि चाला भेदं उंदि तन ओक 10,000 मंदिकि उपाधि कल्पिंचिन व्यक्ति अदे विधंगा ओक माजी एंपी तन तंड्रि गारिनि तन गानि एनो कार्यक्रम से पट्टी मन राष्ट्र में पल अभिवृद्धि कार्यक्रम चेसिन वारु मीरु वारिनि पट्टुकोनि एदो माट्लाडडं चाला विडुरंगा उंदी असलु मीरु तेलिसि माट्लाडिना तेलक माट्लाडिन तेलक माट्लाडिन नाकु अर्थं कावडं लेदु हा एंदंडि ओक मोन्न चाला परिलो लिंगापुरंलो ओक 200 मंदि बीजेपी कार्यकर्तलु बीजेपी लो चेरडं जरिगिंदि दान्नि इमिनिंचलेकपोतुन्नारु मीरु असलु मी दुरुद्देशं एंदंडि ओक 200 मंदि रेपु वच्चे नेललो 2,000 మంది చేరుతున్నారు మరి అప్పుడు బండి సంజయ సమక్షంలో 2,000 మంది చేరుతున్నారు అప్పుడు మీ మరి మీరు ఏం చేయగలుగుతారు నాకు అర్థం కావట్లేదు అసలు మీరు మరి మీకు అప్పుడు చెమటలు పడతాయి అసలు మీరు ఉండరా వెళ్ళిపోతారా నాకు అర్థం కావట్లేదు దయచేసి ఇప్పటికైనా మీరు సార్ గారికి క్షమాపణ చెప్పాలని నేను వినవించుకుంటున్నా అదే విధంగా ఒక మీరు చేసే కార్యక్రమం ఏందంటే అభివృద్ధి కార్యక్రమం చేయండి టిఆర్ఎస్ నాయకులారా మీరు మన మండలంలో ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం చేయండి నిన్నకి మొన్న నామాపూర్లో భూములు వద్దని భూములు కొనుపోతున్నారు వాళ్ళకి నష్టపరికం అందరూ చేయండి ఎప్పుడు నమ్మి పేన పాపనమే వాళ్ళ దగ్గరికి పాపం 7,20,000 అట ఒక అమ్మ వచ్చి ఏడిసింది ఒక అక్క వచ్చి అయితే పాపం నాకు ఇద్దరు బిడ్డలండి నేను చదివిస్తున్నా మరి ఏం చేయాలి ఎట్లా చదివిపోయాలన్న 2 ఎకరాల భూమి పోతుంది ఒక్క నాయకుడు ఒక్క ఎమ్మెల్యే కానీ చిన్న క్యాండిడేట్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ వాళ్ళని ఓదార్చిన పాపన పోలేదు వీళ్ళు ఏంటంటే నన్ను తీసుకుపోడు ఎమ్మెల్యే గారికి పోడు ఏదో కోట వాళ్ళు చెప్పడం ఇంత బార్లు బీర్లు పోసినందుకు తినడం రావడం అదే పాపం గడుపుకుంటున్నారు అదేవిధంగా హెచ్చరిస్తున్న టీఎస్ నాయకులకు పెకటపల్లిలో రైతుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ఓట్లు ఆడుకుంటారు అదేవిధంగా మీరు కూడా ప్రజలకు ఏ విధంగా ఓట్లు ఆడుకుంటారో అదేవిధంగా వాళ్ళకు కూడా పనిచేసి పెట్టాలి ఏదో ఓట్లప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు వంచి ఓట్లు వేసుకోవడం సరికాదు ఇది చాలా తప్పు చేస్తున్నారు డబ్బు పక్కన పోగొట్టాలి మీరు ప్రజాస్వామ్యంలో అందరం ఒకటే మేము కూడా కొన్ని సూచనల మేరకు ఇప్పుడు పిఆర్సి కానీ మేము కొట్లాడతారే పిఆర్సి రావడం జరిగింది రాష్ట్రంలో మన తెలంగాణ మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని చాలా సంతృప్తిపడ్డం నాలాంటి వాళ్ళకు ఒక్కొక్క ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక్కరికి ఉద్యోగం లేదు ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు ఏం చేశారు వయోపరిమితి పెంచారు ఉద్యోగాలు అవసరమా అండి అస్సలు అవసరం లేదు అది మేము దాని గురించి కూడా పోరాడతాం అదేవిధంగా మీరు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ఉంటారు ఇవి ఎన్నడో ఉన్నాయి అభివృద్ధి కాదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఒక చెర్లకు నీళ్ళు ఇచ్చారంటావు అంటే నీళ్ళు కాలు అవుతుంది కాబట్టి 5 పది చెర్లకు నీళ్ళు ఇచ్చారు అంతేగాని అంతకన్నా ఏ ఎక్కువ పని చేయలేదు మీరు నీళ్ళు ఎప్పటి నుండో ఉన్నాయి మన నీళ్ళ ప్రాజెక్ట్ ప్రాంతమే మీరు కొత్త ప్రాజెక్ట్ ఏదో చెప్పండి మన ప్రాంతం నుంచి నీళ్ళు తీసుకుపోతారు హైదరాబాద్కు కానీ మన ప్రాంతంలో నీళ్ళు లేవు కరువు వచ్చినప్పుడు తెస్తారని మనకు నీళ్ళ పరిస్థితి ఏందనేది అప్పుడు మేము ఆ పైప్ లైన్ కూడా వరకుంటే పరిస్థితి ఇక్కడ పెడపెడ మనలో ఏర్పడుతుంది అదేవిధంగా పెగడపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు అసలు ఏందండి ఒక చిన్న మామూలు కార్యకర్తతోటి ఇట్లా పలికేయడం తప్పది అసలు మీరు ఏమన్నా ఆయనకు మందు పోసి రా బీలు ఇచ్చిరా ఏమి ఇచ్చినా ఏం మాట్లాడినా ఏమీ అర్థం కాదు అది ఆ మాట విధానమే కాదు అది దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఒక మండలాన్ని అభివృద్ధి కార్యక్రమం నడపండి లేకుంటే 2023లో మీరు చదవకుండా ఊరుకోండి 2023లో అధికార లక్ష్యంగా మేము పనిచేస్తాము బీజేపీ ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మేమే పాలిస్తామని చెప్పుకుంటూ సెలవుకున్నాను నిన్న మడిగల తిరుపతి అనే ఒక వ్యక్తి మరి ఆయన టీఆర్ఎస్లో ఆయన క్యాడర్ ఏందో నాకు ఇప్పటికే అర్థమవుతలేదు అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నీతి మాలన దిక్కుమాలిన ఏమో రాజకీయం చేసుకుంటూ అనవసరంగా ఒక మంచి తెలంగాణ ఉద్యమకారుని మీద బురదలే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక మడిగల తిరుపతి ఏంది ఫస్ట్ కబర్దార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంది నీ స్థాయి ఏందని ఫస్ట్ మీ మంత్రి గారిని అడుగు నీ పొజిషన్ ఏంది నువ్వు తెలంగాణ ఉద్యమంలో నువ్వు కీలక పాత్ర పోషించినావా లేకపోతే నువ్వు అంత ఎన్ని పాటలు పాడినావు ఊసరే వెళ్ళి అని చెప్పేసి సార్ని ఎప్పుడైతే నువ్వు పోల్చినావో ఊసరే వెళ్ళికి సింటమ్స్ నువ్వు కేర్ ఆఫ్ అటర్స్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ వెన్నపూట వచ్చినటువంటి మా వివేక్ గారి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు కాళేశ్వరం లింక్ 2 అనే ప్రాజెక్టు కింద భూ నిర్వాసితులు ఇవాళ నామపూర్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులు రోడ్ల మీద దండాలు చేసుకుంటూ మందు డబ్బాలు పట్టుకొని ఇవాళ రోడ్లు ఎక్కినప్పుడు మీరు ఏడవీకిర్రు ఇక టీఆర్ఎస్ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు
అప్పుడు ఆ రోజు మీరు ఎందుకు భరోసా ఇవ్వలేదు, ఎకరాన 30 లక్షలు ఇస్తా అని చెప్పేసి మీరు దమ్ముంటే ఎకరాన 30 లక్షలు ఇప్పించి వాళ్ళకు ఆశ్రయం నిలిచోరి. అంతేగాని అనవసరంగా వివేక్ గారి మీద అనుసరిత వ్యాఖ్యలు చేసుకుంటూ సాలపల్లి రావులపల్లి ఈ ఊరు ఆ ఊరు అని చెప్పేసి అనవసరంగా వ్యాఖ్యలు చేయకూరి. మీ బతికేపల్లి ఉళ్ళనే చెప్తారు, ప్రజలు ఏం చెప్తారంటే మీ యొక్క క్యాడర్ ఏందనే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా వివేక్ గారు చేసిన కార్యక్రమాలు చెప్తా పాటు మీ బతికేపల్లిలో జడ్పెచ్చే స్కూల్లో బెంచ్లు డిస్ట్రిబ్యూట్ చేసిరు, అట్లాగే ఎస్సీ కాలనీలో 2 బోర్బావులు వేయించారు, అట్లాగే అక్కడ 8వ వార్డు మీకు తెలుసు లేదు 8వ వార్డులో కూడా సీసీ రోడ్ వేసింది కూడా మా వివేక్ గారు వేసారు. ఆయనకు చాలా ట్రస్ట్లు ఉన్నాయి, మీ అందరూ ఎంతమందికి ఉపాధి కల్పించారని చెప్పేసి. ఇవ్వరకు ఆయన ఇక్కడ లోకల్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 200 మందికి వాళ్ళ ఉపాధి కల్పించారు. మీ ఇంతకుముందుకు ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలకసుమన్ గారు ఏం ఎన్నిసార్లు ఏం చేశారు, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి బోనకొండ వెంకటేశ్వర నాయుడు గారు ఎంతమంది తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోరి. మంత్రి గారు ఇప్పటి వరకు నామాపూర్లో ఎందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎందుకు అవలంబించలేదు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు ఊరికిచ్చి కొడతారని చెప్పేసి ఉద్దేశం అంతే కదా. దిల్లా నామాపూర్ ప్రజల మీద అనవసరంగా మీకు దమ్ముంటే రేపు కాళేశ్వరం లింక్ టు బాధితులకు ఆశ్రయం నిలిచని 30 లక్షల పరిహారానికి మీరు మద్దతు ఇస్తూ ప్రభుత్వం మీద ఫైట్ చేయండి. అప్పుడు మీరు నాయకులను మేము ఒప్పుకుంటాం. అనవసరమైన రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడో చెరువు కాడ ఏదో నీళ్ళు వచ్చినాయి అది వచ్చినాయి ఇది వచ్చినాయి అని చెప్పి అనవసరంగా సంబరాలు చెప్పించుకుని కాదు. నువ్వు నీ యొక్క నేను చెప్తాను నీ క్యాడర్ చెప్తా పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్. అంటే ఏ ప్రభుత్వం ఎట్లా మారుతున్నాయో అట్లా పోతున్నావు. అంటే నువ్వు ఉసిరవెల్లికి సింటమ్సే నువ్వు అన్నట్టు. నువ్వు నీ స్థాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ స్థాయిలో నీకు అసలు వాడమే గెలుతావు అను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నావు. ఆయన గోరు కాటి కాలుగోటికి కూడా సమానం అసలు సంబంధం లేదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుని వెన్నుపోటు ఓడిసిన వ్యక్తి కేసీఆర్. మీ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంది? నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ళు ఎవరి పాలు అయిపోయినాయి? నీళ్ళు వచ్చేసి ఆంధ్ర పాలు అయిపోయినాయి, నిధులు ఎక్కడ అయిపోయినాయి? మెగా కంపెనీ పాలు. మరి నియామకాలు ఎక్కడ వచ్చినాయి? కల్వకుంట కుటుంబ కల్వకుంట ప్రభుత్వం పాలు అయిపోయినాయి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటంటే మీ యొక్క ప్రభుత్వంలో ఎవడైతే వంగి వంగి దండలు పెడతారో వాళ్ళని ఎన్కేసుకొని ఇవ్వ ఇట్లా చెంచాకాలం లెక్క మాట్లాడతారు. చెంచాకాలు అంటారు, మా దగ్గర చెంచాకాలు ఇవ్వలేరు. బీజేపీ పార్టీలు ఏంటంటే ధర్మం కోసం, సిద్ధాంతం కోసం, ఒక ప్రమేయం కోసం, ఒక న్యాయం కోసం మేము పోరాడతాం తప్పించి మా దగ్గర ఎట్లాంటి నిస్వార్థపు రాజకీయాలు చేస్తాం తప్పించి ఎట్లాంటి స్వార్థపు రాజకీయాలు చేయం. కళ్యాణలక్ష్మిలా కానీ సీఎంఆర్ఎఫ్లా కానీ అన్నింటిలో కమిషన్ల దందాతోటి నడుచుకునే వ్యక్తులు మీరు, మీ ఎన్నుకున్నటువంటి కొంతమంది చెంచాకాలకు కూడా అర్థమై ఉంటుంది. నువ్వో పెద్ద శంషగాడివి, నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ ఆయనకు అసలు వాస్తవం ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు ఫస్ట్ అవ్వలేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కేకు సంబంధించినటువంటి బొడ్డు సునీల్ అనే వ్యక్తి ఎవరైనా ఇవాళ చనిపోయాడు, పురుగుల మందు తాగి చనిపోయాడు. నిన్న ఉస్మానియా హాస్పిటల్కు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి సార్ పరామర్శించారు. ఇవాళ బండి సంజయ్ గారు కూడా ఇవాళ వెళ్ళి ఇవాళ అక్కడ చూసేశారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది 1200 ఆత్మబలి దానాలు అట్లాగే ఉండిపోయినాయి. తెలంగాణ ఎవరి కోసం వచ్చిందంటే కల్వకుంట్ల కుటుంబం కోసం వచ్చిందని చెప్పేసి బాధ్యత తెలిసిపోతుంది. రైతులు మా పక్షాన ఉన్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సందర్శించింది మేము. దమ్ముంటే లాయలబండిలో అప్పుడు లాయలబండిలో రైతు ఉద్యమం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? వాళ్ళు మందు డబ్బాలు మేము తాగుతామని చెప్పేసి వాళ్ళు అప్పుడు రోడ్ల మీద నిరసన దీక్ష చేసారు. మరి అప్పుడు మీరు ఎక్కడ వేరు? అంటే రైతుల పక్షాన మేము చేస్తున్నాం, రైతు ప్రభుత్వం మాదని చెప్పి చెప్తావు. మీరు కనీసం ఈ రైతు భరోసా యాత్రకు వచ్చినటువంటి వివేకాన్ని వాళ్ళు అవమానిస్తున్నారు. అంటే రైతులని విమర్శిస్తున్నట్టే మీరు. అంతేగాని మీరు చేసే రాజకీయం ఏంటంటే మీ యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం చేస్తున్నారని మాత్రం అది దీనిలో మాత్రం ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఇవాళ రేపు దుబ్బాకల ఏ విధంగా చేసినామో ఆల్రెడీ దుబ్బాకల ఆల్రెడీ మంచి మెజార్టీతో గెలిచినాం. అట్లాగే జేఎన్సీలో 4 నుంచి 48 సీట్లతో గెలిచినాం. నెక్స్ట్ ఇప్పుడు మేము జనరల్ సీట్లో ఉన్నటువంటి నాజనసాగర్లో కూడా ఎస్టీ అభ్యర్థికి కూడా మేము ఇవాళ టికెట్ కేటాయించి వాళ్ళ యొక్క కులానికి కూడా మేము అత్యంతంగా పార్టిసిపేట్ చేయించేసి అతన్ని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఖబర్దార్, ఇప్పటికైనా నీకు గుణపడడం రావాలి. ఇంకోసారి కూడా ఆయన అన్ని నోరును నాలుక అదుపులో పెట్టుకో, ఏది మూసుకోవాలి అది మూసుకో. ఎక్కువ తక్కువ ఆయన గురించి మాట ఇట్లా మాట్లాడితే నీ ఇంటికి వచ్చి మా కార్యకర్తలు అందరూ కలిసి నీ ఇంటికి వచ్చి కొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా నీకు, నువ్వు ఇంకోసారి వివేకాల గురించి మాట్లాడే అర్హత నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. జై హింద్ భారత్ మాతాకి. జై. పేడేపల్లి మండలంలో పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు పర్యటించడం జరిగింది. ఇట్టి పర్యటనలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై ఆకర్షితులై మరియు బండి సంజయ్ గారి సారథ్యంలో పలు గ్రామాల నుండి 100 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దేశానికి వెన్నుముక అయినటువంటి యువత ఈ భారతీయ జనతా పార్టీలో యువత చేరడం కొంతమంది టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక కొన్ని చౌకబారు మాటలు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈ చౌకబారు మాటలు ఇంకోసారి మాట్లాడకూడదు. ఈ టీఆర్ఎస్ నాయకులకు
ఈ టిఆర్ఎస్ నాయకులకు ఏమన్నా ఏమాత్రం సిగ్గు జనం ఉన్నా ఇలాంటి మాట్లాడడం కోసం మాట్లాడకూడదు. అలాగే వివేక్ సార్ గురించి అతనికి ఎన్ని చాలా కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు అని అడిగారు కదా. మీ వివేక్ సార్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి, మీ ఆ కంపెనీలలో ఉద్యోగాలు మీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కాబట్టి మీకు ఆ రికార్డు తీసుకునే అర్హత ఉంది, మీకు ఆ బాధ్యత ఉంది, మీ మీ అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి మీకు ఆ రికార్డు కూడా తీసుకోవచ్చు, మీతోటి కాదు అది అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే రాష్ట్రం ఏర్పడడానికి నీళ్లు నిధులు నియామకాలు కారణం. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియామకాలు ఎన్ని నోటిఫికేషన్లు పెట్టి మీరు పెట్టి ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉంటే ఎన్ని నోటిఫికేషన్లు పెట్టి ఎన్ని నియామకాలు చేపట్టింది, మీరు శ్వేతపత్రం విడుదల చేయగలరా, మీకు దమ్ముందా? అలాగే ఇందులో పీజీలు పిహెచ్డీలు చేసి గడ్డాలు పెంచుకుంటూ రోడ్లపైన పిచ్చి కుక్కలాగా సర్టిఫికేట్ల పాటు తిరుగుతున్నారు, వారి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వారి గురించి ఎప్పుడైనా నోటిఫికేషన్లు జారీ చేశారా? లేదు. అలాగే ఎలక్షన్ల ముందు తాయిరాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకోవడం తప్ప ఈ టీఆర్ఎస్ నాయకులు చేసింది ఏం లేదు. అలాగే ఒకసారి గురించి ప్రశ్నిస్తున్నారు, ఏమని ఊసరివేళ్ళు మారినట్టు, ఊసరివేళ్ళు సిగ్గుపడుతుంది, ఊసరివేళ్ళు మారినట్టు పార్టీలు మారుతున్నారని. అదే నిన్న మాట్లాడిన వ్యక్తి ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు, ఆ బతికపల్లికి సంబంధించిన ఒక నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు, గత ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నువ్వెందుకు పార్టీలు మారుతున్నావు మరి? నువ్వు వివేక్ సార్ని విమర్శించడానికి నువ్వెవరు? అది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంకోటి, ఇది మన ఇది లింగాపూర్ చెరువు, లింగాపూర్ చెరువు మిషన్ కాకతీయ పనుల గురించి ఒక్కొక్కటి 20 లక్షలు మంజూరైనాయి నిధులు, కానీ అక్కడ చేసింది ఏం లేదు, ఒక 20 లక్షల పని మాత్రమే చేశారు, 20 లక్షల పని మాత్రమే చేశారు, 20 లక్షలు ఎత్తుకోవడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు ఈ ఇది మన 20 లక్షలు పనిచేసి 20 లక్షలు ఎత్తుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ఖజానాను లోటు కాదా? ఎవరు తీసుకున్నారు పైసలన్నీ? ఇప్పుడు చూస్తే లింగాపూర్ల చెరువులో ఒక్క చుక్క లేదు. ఇప్పుడు లింగాపూర్ చెరువులో చెట్లు మొలిసినాయి, చెట్లు మొలిస్తే మొన్న ఈరోజు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, అక్కడ వీళ్ళు నీళ్ళు తెప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొన్న ఓకే అయితపల్లి గ్రామంలో అయితపల్లి చెరువు నింపిన అంటారు, పంట పొలాలకు కోతలు కష్టపడి చెరువులు నింపి ఏం చేస్తారు? ఇప్పుడు పంట పొలాలు కోత కష్టినప్పుడు ఈ టైంలో చెరువులు నింపి మేము ఇక్కడ ఎర్లై పారుతుంది, చెరువులు ఇట్లా పారుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదొకటి మన ధర్మపురి నియోజకవర్గంలో ఏవైతే శిలాఫలకాలు పెట్టి పనులు అభివృద్ధి పనులు చేయకుండా నిలిపేశారో ఆ శిలాఫలకాల దగ్గర ప్రతి గ్రామంలో ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి బీజేపీ కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడికి పనుల గురించి సేకరించి ఆ ప్రతి శిలా పలకం దగ్గర అభివృద్ధి కానీ శిలా పలకల దగ్గర ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రాస్తారకులు నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే ఒకటి పేడేపల్లి మండలంలో నందగిరి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ 15 ఏమో కట్టినట్టున్నారు, దానికి ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు? అది ప్రభుత్వ సొమ్ము కాదా? అంటే ప్రభుత్వ సొమ్ము కాదా, ఎవరి సొమ్ము అని ఆపిరు అది. అది ఏది అంటే మీకు టీఆర్ఎస్ నాయకులకి మీకు కమిషన్ ఇవ్వలేదా? అందుకే ఇవ్వకుండా ఆపిరా? అదే మేము రేపు వస్తున్నాం అక్కడికి, మీరు రేపు వచ్చి అదే ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి మేము ఎవరైతే తాళాలు వేసుకున్నారో ఆ తాళాలు వెలగొట్టి మేము వచ్చి తాళాలు కొత్త తాళాలు ఇచ్చి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము తాళాలు ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ వాళ్ళది. అలాగే ఒకటి ఇంకోటి, ఇది ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇట్లా మన ఇప్పుడు కూలీలు ఉంటారు కదా, కూలీలు పనిచేసేవాళ్ళు రోజువారీ కూలీలాగా ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తారు, రోజుకు 200-300 తీసుకొని కూలీలు ఎట్లా పనిచేస్తారో
అదే టీఆర్ఎస్ నాయకులు అట్లా పనిచేస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ నా కార్యకర్తలు అట్లా పైసలు తీసుకొని పనిచేసేవాళ్ళు కాదు. ప్లస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నాయకులు. జై హింద్. గల్లీ లీడర్లు ఖబర్దార్, నిన్న ఒక నాయకుడు వివేక్ వెంకటస్వామి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతడు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు? తెలుగుదేశం అతని తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, తర్వాత అతని సొంత లాభం కోసం కాళ్ళు పట్టుకొని ఈ పార్టీలోకి వచ్చి కళ్యాణ లక్ష్మి కమిషన్, సీఎంఆర్ కమిషన్, అన్ని కమిషన్స్ అతని సొంత లాభం కోసం ఈ పార్టీలో చేరాడు తప్ప ఏదో ఓట్లు వేస్తాను కాదు. అతడున్న బతికేపల్లిలో ఎన్ని ఓట్లు పడ్డాయి? నిన్న వచ్చి మాట్లాడిన దానిలో ఎన్ని ఓట్లు పడ్డాయి? సొంత ఊళ్ళోనే ఓట్లేంచే అది లేదు, ఒక వార్డ్ నెంబర్ గెలవలేని అది, మా ఊరికి వచ్చి మాట్లాడేంత అదందా? ఒక్క నిమిషంటూ అన్నీ అడ్జేసుకుంటుంది. సొంత ఊళ్ళోనే ఒక మైనారిటీ వ్యక్తికి పదవి ఇప్పిస్తాని డబ్బులు తీసుకొని పదవి ఇప్పక మళ్ళీ డబ్బులు ఇవ్వక నడి ఊళ్ళో భార్యాభర్తలు కొట్టడం జరిగింది. అది నిజం కాదా? ఒక్కసారి తెలుసుకోవాలి మాట్లాడే ముందు. జై హింద్, జై భారత్.